సార్ బయటనే బయటనే చేస్తారు మీరు పాలగారు కొంచెం ముందుకు రండి దాదాపు ఒక 1 అవర్ కింద పెట్టినాను వారితో నేను నా విషయాలన్నీ చెప్పాను యూట్యూబ్ వీడియోల్లో ఈ మధ్యని ఒక సాయి అనే వ్యక్తి అలాగే కొన్ని ఛానల్స్ వారు ఫాల్స్ ప్రొపగాండా చేసి నేనేదో అమెరికా నుంచి డబ్బు తెచ్చి దుర్వినియోగం చేశానని నా చారిటీలు అన్నీ నేను సొంత పేరులో పెట్టుకున్నానని ఈ దుర్వినియోగం చేసిన అన్ని రుజువులు లేకుండా యూట్యూబ్లో డబ్బు సంపాదించడం కొరకు లేదా కొన్ని కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు నాకున్న మంచి ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడం కొరకు ఇప్పుడు చూడండి నిన్న ఒక ఆర్జీవో ఇంటర్వ్యూ అయింది ఆ ఇంటర్వ్యూలో కిందన కామెంట్స్ చూడండి 90% నాకు పాజిటివ్గా ఆ యాంకర్ని బూతులు తిడుతూ ఆర్జీవీని బూతులు తిడుతూ 90% ఈ తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు ప్రజలు పాలుగారు చెప్పిందే రైటు అని ఒక 100-150 కామెంట్స్ నేను చదివాను ఒక్కరు కూడా ఆర్జీవీకి కానీ ఆ యాంకర్కి కానీ చాలా బూతులు తిట్టడం బాధగా ఉంది మీడియా వారు ఏం చేయాలంటే మంచిని ప్రజలకున్న నిజాయితీని నాకున్న ఫాలోయింగ్ని ఈరోజు 79 సీట్లలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నామన్నా మీడియాని ఆంధ్రాలో ఇన్వెస్టిగేట్ చేయమన్నా అంజలి కుమార్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు ఈ కరప్ట్ ఎవరైతే యూట్యూబుల్లో ట్రోలింగ్ చేసి ఇల్లీగల్గా కొన్ని ఛానల్లో మీడియా వాళ్ళు వెరీ ఫ్యూ ఛానల్స్ ఆ అవినీతిని కిందికే ఉన్నాను యాక్షన్ తీసుకుంటానని అష్యూర్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు ఇప్పటికే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ మంచి అద్భుతమైన వర్క్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు సో నా జీవితంలో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే నేను పర్సనల్గా వెళ్ళి ఎవరి మీద నా కంప్లైంట్ చేయడం ఇదే మొదటిసారి ఇంకొకసారి చేయకూడదని నేను అనుకుంటున్నాను కానీ ఈ కామెడీలు ఈ ఇల్లీగల్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇప్పుడు నేను మా బ్రదర్ కేసులో మేయర్ వ్యక్తిని అరెస్ట్ అయ్యానని అనేక ఛానల్లో వచ్చాయి అది నిజం కాదు అరెస్ట్ చేసిన సిఐ పోలీస్ ఒంగోలే చెప్పారు ఈ అరెస్ట్ ఫాల్స్ అని వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చాను అంజనీ కుమార్ గారికి అక్కడ సిఐ గారు కోర్టు ముందు చెప్పింది పాలుగారిని నేను ఇల్లీగల్గా అరెస్ట్ చేశాను అని ఆ సిఐ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు అలాగే అక్కడ ఎస్పీ ఇప్పుడు డిఐజీ శ్రీకాంత్ గారు ఒంగోలు పోలీసు నాది అరెస్ట్ రాంగ్ ఫాల్స్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరల నన్ను అరెస్ట్ చేయడానికి ఆ కేసు రీఓపెన్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు కనుక ఈరోజే మా లాయర్ గారు కాల్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళు ఇది ఫాల్స్ అని కోర్టులో చెప్పిన తర్వాత ఒక కోర్టులో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అవినీతి కార్యాలు చేయడం తగునా అది కనుక దయచేసి మీ మీడియా వారందరూ మీరు శాంతిని ప్రమోట్ చేయండి ప్రజాశాంతి పార్టీకి ఉన్న 90% ఫాలోయింగ్ని 30-40% ఉన్న ఓట్ బ్యాంక్ను ప్రమోట్ చేయండి తప్పకుండా ఎవరు నన్ను ఆపలేదు నా సెక్యూరిటీ కూడా రిక్వెస్ట్ చేశాను అంజన్ కుమార్ గారు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు గాడ్ బ్లెస్ యూ మీడియా సోదరి సోదరమణులకు నా హృదయపూర్వక చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆయన పేరు నేను ఎత్తకూడదు కానీ మా కమిటీ మెంబర్స్ నా గుడ్ బి డాక్టర్లా జ్యోతి ఇలాంటి టాలర్ మేము ఇచ్చాం ఒంగోలు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఈ కేసు ఒంగోలులో జరిగిన కేసు మేము ఇన్వెస్టిగేట్ చేసాం
అది ఫాల్స్ అని రుజువు అయిపోయింది, డ్రాప్ చేస్తున్నామని. అంజని యాదవ్ గారిని నేను కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్ గారిని కలిసి ఏపీ టైం తీయన్న సైలెన్స్ దాదాపు ఒక వన్ అవర్ వారితో నేను నా విషయాలన్నీ చెప్పాను. యూట్యూబ్ వీడియోల్లో ఈ మధ్యనే ఒక సాయి అనే వ్యక్తి, అలాగే ఫస్ట్ పోస్ట్ కొన్ని ఛానల్స్ వారు ఫాల్స్ ప్రొపగండ చేసి నేనేదో అమెరికా నుంచి డబ్బు తెచ్చి దుర్వినియోగం చేశానని, నా చారిటీలు అన్నీ నేను సొంత పేరులో పెట్టుకున్నానని, ఈ దుర్వినియోగం చేసిన అన్ని రుజువులు లేకుండా యూట్యూబ్లో డబ్బు సంపాదించడం కొరకు లేదా కొన్ని కుటుంబ కుట్ర రాజకీయ నాయకులు నాకున్న మంచి ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడం కొరకు. ఇప్పుడు చూడండి, నిన్న ఒక ఆర్జీవో ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో కిందన కామెంట్స్ చూడండి, 90% నాకు పాజిటివ్గా డౌన్ మొబైల్ ఆ యాంకర్ని బూతులు తిడుతూ, ఆర్జీవీని బూతులు తిడుతూ 90% ఈ తెలంగాణలో ఆంధ్రాలో తెలుగు ప్రజలు పాలు గారు చెప్పిందే రైటు అని ఒక 100-150 కామెంట్స్ నేను చదివాను. ఒక్కరు కూడా ఆర్జీవీకి కానీ ఆ యాంకర్కి కానీ చాలా బూతులు తిట్టడం బాధగా ఉంది. మీడియా వారు ఏం చేయాలంటే మంచిని, ప్రజలకున్న నీతిని నిజాయితీని, నాకున్న ఫాలోయింగ్ని, ఈరోజు 79 సీట్లలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నామన్నా మీడియాని ఆంధ్రాలో ఇన్వెస్టిగేట్ చేయమన్నా. అంజని కుమార్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఈ కరప్ట్ ఎవరైతే యూట్యూబ్లో ట్రోలింగ్ చేసి ఇల్లీగల్గా కొన్ని ఛానల్లో మీడియా వాళ్ళు వెరీ ఫ్యూ ఛానల్స్ ఆ అవినీతిని తరిగిన యాక్షన్ తీసుకుంటానని అష్యూర్ చేసినందుకు వారికి నా హృదయపూర్వక